అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం. నమస్తే. ఉన్నారు సార్? యా, థ్యాంక్ యూ. ఫైన్ సార్. 3 IPS ఆఫీసర్లు దేశంలోనే తొలిసారి సస్పెండ్ కావటం, అది కూడా మనకే ఘనత దక్కింది, మన రాష్ట్రంలోనే జరిగింది అది. ఏంటి ఈ 3 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేయటం, ముంబై హీరోయిన్ సంబంధించిన కేసులో ఎలా చూస్తుంది అనే బ్రీఫ్గా తక్కువ టైంలో నేను కొద్దిగా బ్రీఫ్ చేస్తాను కేసు బ్యాక్గ్రౌండ్. డాక్టర్ జత్వాని ముంబైలో ఒక నటిగా ప్రఖ్యాత పేరు సంపాదించుకుంది, ఆమె డాక్టర్ కూడా. సో అక్కడ ఉన్నప్పుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త JSW సంబంధించిన జిందాల్ అనే అతను ఈమెను మీద అత్యాచారం చేశారు. జిందాల్ అనేది ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న పారిశ్రామికవేత్త, నవీన్ జిందాల్ కొడుకు. అవును. సో ఆ విధంగా అత్యాచారం జరిగినప్పుడు ఆమె అక్కడ ముంబైలో కేసు బుక్ చేయడానికి, రాజకీయ ప్రాబల్యం కూడా ఉంది, మాజీ కేంద్ర మంత్రి, కేసు బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు బుక్ చేయలా. సో కోర్టు నుంచి రెఫరెన్స్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కేసు బుక్ చేసుకుంది. సో అప్పుడు జిందాల్ ఆ కేసు నుంచి బయటపడటం కోసం ఒక సుపారీ గ్యాంగ్ని ఆశ్రయించవలసి వచ్చింది, ఆ కేసు ఆమెను విత్డ్రా చేసుకునే విధంగా ఫోర్స్ చేయడం కోసం. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ సుపారీ గ్యాంగ్ తీసుకున్నట్టున్నారు. ఈ కామెంట్ చేయడానికి కూడా నాకు బాధ అనిపిస్తుంది. అవును, నేను నిన్న ఒక వీడియో చేశాను సార్, అదే 1992 పిఎస్ఆర్ ఆంజనేయులు బ్యాచ్, ఆ బ్యాచ్ సంబంధించిన ఆఫీసర్. ఎస్. తర్వాత 2004 గున్ని 2010 ఈ టాటా అనే అతను 2004 ఐపీఎస్ అంటేనే, లేదా ఐఏఎస్ అంటేనే, అదొక తపస్సు, పుస్తకాలతో తపస్సు, కాంపిటీషన్ లో యుద్ధం. అంత కష్టపడి అయిన తర్వాత ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం ఫలితంగా, రాజకీయ ప్రమేయం ఫలితంగా, రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించిన దానికి చట్టాలను కాకుండా జయ రాజ్యాంగాన్ని, జగన్ రాజ్యాంగాన్ని అనుసరించిన దానికోసం ఇవాళ వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారంటే ఎంత ఇది సార్ అది సిగ్గుచేటు. మీరు ప్రస్తావించారు ఐపీఎస్ అని, ఇప్పుడు ఐపీఎస్ కాస్త వైపీఎస్ అయింది. అవును. రెండోది, ఫస్ట్ నేను ఐపీఎస్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, సెంట్రల్ సర్వీసెస్లో ఒక ప్రతిష్టాత్మకపరమైన ఐపీఎస్ ఐఏఎస్ ఇవి ఉన్నాయి ఆఫీసర్స్ కేటగిరీ. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేది ఎవరో తెలుసినా, స్వయాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ఐపీఎస్ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్, ఇటువంటి సిగ్గుమాలిన అసలు దేశమంతా ఎవడు అసలు విమర్శించి అసలు తల వంచుకునే పరిస్థితి వచ్చే పనులు ఎందుకు చేస్తున్నారు వైపీఎస్? ఎందుకు చిన్న క్లారిటీ కూడా అభిమానికి ఇద్దాం సార్ ఆడియన్స్ కి, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా ఐపీఎస్ ఐఏఎస్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఎస్. ఆయన చేత నియమించబడ్డ గవర్నర్ సీఎం తో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఎస్. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్న సీఎం ఆదేశాల కోసం ఈ ఐపీఎస్ ఐఏఎస్ చట్టాన్ని పక్కన పెట్టేసి ఇలా చేశారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? వీళ్ళు దిస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వర్ గవర్నర్డ్ బై ద సెంట్రల్ సర్వీసెస్ రూల్స్ 1969, అది వదిలేసి వీళ్ళ ప్రమోషన్ కోసమా, భయపడా, లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమా? ఇదే పాయింట్. ఆ సర్వీస్ రూల్స్ పక్కన పెట్టి ఈ విధమైన సిగ్గుమాలిన తల వంచుకునే పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ముగ్గురు కూడా ఇప్పుడు మీరు అన్నారు గున్ని అని అన్నారు, 2010 బ్యాచ్ ఆయన, 2009 యూపీఎస్సీ క్రాక్ చేశారు. ఆయన ర్యాంక్ అప్పుడు చూసినట్టయితే 439, మంచి ర్యాంక్ తో బాగానే సక్సెస్ అయ్యారు. ముగ్గురు కూడా ఒక టైంలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. ఎస్. పిఎస్ఆర్ ఆంజనేయర్ గుంటూరులో రౌడీ సీటర్లకి భయపెట్టేవాడంట, రౌడీ సీటర్లకి ఆంజనేయర్ పేరు వింటే చాలంటే భయం గరగర వణికేవాళ్ళంట. అది వాళ్ళని ఉపయోగించుకుంటున్న గవర్నమెంట్ వైఫల్యం, వాళ్ళని చేయాల్సిన పనులు కాకుండా చెడ్డ పనులకు ఉపయోగించుకుని వీళ్ళు ఉపయోగపడ్డారు. నేను కొద్దిగా కొంత మీతో విభేదిస్తాను కొంత. మీరు అన్నట్టుగా ముగ్గురు మంచి హోదా కలిగిన ర్యాంక్ ఆఫీసర్స్, మనం అభినందిస్తాల. వాళ్ళు చేసిన చర్యలు చూస్తుంటే విభేదించాల. మీరు ప్రస్తావించారు పిఎస్ఆర్ ఆంజనేయులు గత చరిత్ర గురించి, మనకి వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సమాచారం ప్రకారం ఆయన అంత గొప్ప గత చరిత్ర, గర్వించదగ్గ గత చరిత్ర లేదు. ఎందుకంటే సంధ్య అనే అమ్మాయి, ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ సంధ్య అనే అమ్మాయి కర్నూలులో ఈయన అత్యాచారం చేస్తున్నాడు, హరాజ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పెట్టింది. పీడబ్ల్యూ సంజ పీడమ్ ఓకే కేసు పెట్టింది కర్నూలులో, అదొక హిస్టరీ ఉంది. నంబర్ 2, ఈయన రూడ్ బిహేవియర్ కి హైకోర్టులో కోర్టు మందలించి ఫుల్ డే కోర్టులో నుంచమని చెప్పి కూడా ఇచ్చింది, అదొక చరిత్ర ఉంది. ఇట్లా కాకుండా చాలా కాదు, జగన్మోహన్ రెడ్డి పదవిచ్చే వాళ్ళందరూ ఇట్నే ఎలాంటి, ఇవన్నీ చరిత్ర ఉంది కాబట్టి అది ఐపీఎస్ కాకుండా వైపీఎస్ గా ట్రాన్స్ఫర్ చేసుకొని జగన్ అవసరాల కోసం
ఎవడు సూట్ అవుతాడో ఎన్నుకొని పెట్టుకున్నాడు, ఆ పెట్టుకోవడంలో జగన్ కరెక్ట్ గా అసెస్మెంట్ చేసి పెట్టుకున్నాడు అనేది నా ఉద్దేశం. అంతే అంతే, ఎమ్మెల్యే ఎంపీలు చూస్తున్నా ఎర్రసారి చేసుకుంటారు అనేది, ఇప్పుడు ఐపీఎస్ ఎర్రసారి చేసుకున్నాడు. ఇవే కాదు, ఈయన గత చరిత్ర చూసి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. వీ హావ్ టు అప్రిషియేట్ జగన్ ఫర్ సెలెక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ క్యాండిడేట్ ఓకే హూ ఇస్ సూటబుల్ ఫర్ హిస్ రిక్వైర్మెంట్. ఇంతేకాకుండా ఆయనకి ఇంకో గత చరిత్ర ఉంది. ఆగస్టు 15 రోజు లిక్కర్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశాడు అనేది కూడా వార్తల్లోకి ఎక్కింది. ఆ ఘన చరిత్ర కూడా ఈయనకుంది. ఆగస్టు 15 అంత గౌరవం ఉంది ఆయనకి, మరి అంత ఘన చరిత్ర కలిగిన మహానుభావుడు ఆయన. సో బ్యాక్గ్రౌండ్ కూడా కొంత అట్లా ఉండటం వల్ల ఇటువంటి వాళ్ళకి వెళ్ళి కళ్ళల్లో ఆనందం కోసం ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారు. సో జత్వానీ కేసులో, డాక్టర్ జత్వానీ కేసులో అక్కడ కోర్టులో రిఫర్ చేసుకొని కేసు పెట్టుకుంది ఆయన. ఈ సుపారీ గ్యాంగ్ జగన్ అప్రోచ్ అయ్యాడు. మీరు అడగవచ్చు జగన్నే ఎందుకు ఎన్నుకున్నాడు, దేశంలో ముంబైలో ఇటువంటి గ్యాంగులు చాలా ఉంటాయి కదా, ఈయన ఎఫెక్టివ్గా సుపారీ సక్సెస్ఫుల్గా చేస్తాడని ఆయన మంచి అభిప్రాయం ఈయన మీద ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. కడప డిస్టిక్లో JSW స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పి ఒక అంగీకారం చేసి వాళ్ళకి ల్యాండ్ కేటాయించేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ల్యాండ్ అయితే అలాట్మెంట్ అయింది, దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టల. సో వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ అండర్స్టాండింగ్ ఏదో ఒకటి ఉంది. 2004 రాజశేఖర్ రెడ్డి గారే జిందాల్ని, జిందాల్కి జగన్ గారు అప్పచెప్పారట బిజినెస్ మెళకువలు నేర్చుకోమని. ఎస్, కానీ వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందాలు ఇవి. బిజినెస్ మెళకువలు నేర్చుకున్నాడు, వేరే మెళకువలు కూడా నేర్చుకున్నాడు. సో ఈయన కెపాసిటీ జగన్ గారి కార్యక్రమాలు, ఇటువంటి ఎవరు చేయలేని సుపారీ గ్యాంగ్ చేసే కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు సిద్ధహస్తులు అని చెప్పి ఆయన ఎన్నుకొని అప్రోచ్ అవ్వటం జరిగింది. ఫస్ట్ పాయింట్, అప్రోచ్ అయినప్పుడు ఏం చేయాలి, ఈ కేసు నుంచి డాక్టర్ జత్వానీని హింసించి హరాస్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసి అక్కడ కేసు విత్డ్రా చేసుకున్నట్టు చేయాలి. అతి భయంకరమైన, అందరూ సిగ్గు వంచుకొని ఐపీఎస్ ఆఫీసర్లన్నా మాజీ ప్రభుత్వం చేసిన నిర్వాహకాలు చూస్తే తల వంచుకునే పరిస్థితుల్లో ఈ గుడిపుడాని మొత్తం సీఎంఓ ఆఫీస్ కేంద్రంగా జరిగింది. ఇది నా కవిత్వం కాదు. డీజీపీ గారు ఏదైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్గా పారాలో మెన్షన్ చేశారు, ఈ డిస్కషన్, ఈ చర్చ మొత్తం కూడా సీఎంఓ ఆఫీసులోనే జరిగింది. సార్ ఎంత దారుణం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నిర్భయ దేశాన్ని కుదుపు కుదిపేసింది కదా, ఎక్కడ జరిగింది, ఒక బస్సులో అర్ధరాత్రి పూట జరిగింది, దేశం అంతా గోలబెట్టింది, వాళ్ళకి మరణ శిక్ష ఉరి శిక్షలు పడ్డాయి, అది పక్కన పెట్టండి. తర్వాత దిశ ఎక్కడ జరిగింది, ఒక నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది, ఆ ఎవరు అభాగ్యులు నిందితులు ఎవరు చేశారు, కలకట్టా చేశారు, చేస్తే వాళ్ళకి ఎన్నుకోవటం జరిగింది, ప్రజల డిమాండ్ మేరకు జరిగింది. సరే తప్పించుకోవడానికి పోలీసు లేదు చెప్పొచ్చు కాక, వాళ్ళు ఏదో తప్పించుకుని పోతుంది ఎన్నుకోండి, మనకు తెలిసి వాస్తవం ఏంటన్నది, కానీ వాళ్ళని కావాలని ఎన్నుకోండి చేసిన మనకు కనపడుతుంది. తర్వాత మనకు అనిపిస్తున్న విషయం చెప్తున్నాను. తర్వాత కోల్కత్తాలో ఒక కాలేజీలో జరిగింది, అన్నింటిని ఉరి తీసుకెళ్ళాలని ఎన్నుకోండి చేయాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు, అది చట్టవిరుద్ధం చేయకూడదు. కానీ ఎనీవే ఈ 3 సంఘటనలో కూడా ఎవరో చదువుకోని వాళ్ళు, అరకొరు చదువుకున్న వాళ్ళు, మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఒక స్థాయి ఉన్నవాళ్ళు, కానీ సీఎం ఆఫీస్ ఎవరు ఉంటారు సార్, ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, వైట్ ప్రొఫైల్స్, ఆ గవర్నమెంట్ ఏలే వాళ్ళు, చట్టాలు చేసేవాళ్ళు ఉంటారు. చట్టాన్ని చేసేవాళ్ళు ఇలా చేస్తే ఈ ముగ్గుల్లో ఎలా అయితే ఉరిచిచ్చబడిందో, ఈ 3 కేసుల్లో ఎలా అయితే ఎన్కౌంటర్స్ జరిగాయో, ఇప్పుడు ఈ కేసులో ఏం జరగాలి, అంతకన్నా ఎక్కువ జరగాలి కదా పనిష్మెంట్స్. ఈ 3 కేసులకి ఏమాత్రం తగ్గని కేసు ఇది, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు దేర్ ఆర్ 2 సిస్టమ్స్ ఇన్ అవర్ గవర్నమెంట్ వ్యవస్థలో, 2 రకాల సిస్టమ్ ఉన్నాయి మనకి స్టెప్. ఒకటి పర్మనెంట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ మినిస్టర్ గారు, ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్ మారుతారు, అది వేరియబుల్. నెక్స్ట్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఏళ్లకు 2 ఏళ్లకు మారరు, రిటైర్మెంట్ దాకా ఉంటారు. కానీ ఇటువంటి లత్కోరి కార్యక్రమాలు, జనం అందరూ క్షమించరాని ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే వాళ్ళు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేకపోతే వేరే భయాలు ఉన్నాయో తెలియదు. కానీ సీఎంఓ ఆఫీస్ కేంద్రంగా ఈ చర్చలు జరిగినాయి. సీఎంఓ ఆఫీస్ కేంద్రంగా జరిగిందంటే అది సీఎంకి తెలియకుండా జరగలేదు. ఫస్ట్ పాయింట్, ఈ కార్యక్రమం మొత్తం జరగటానికి ఫస్ట్ ప్రథమ ముద్దాయిగా మనం ప్రస్తుతం అనుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ కేసుకి సంబంధం ఏంది, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్. ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు ఆయన వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం వల్ల అది ఏ విధంగా కనెక్టెడ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ చర్చలన్నీ సీఎం ఆఫీసులో 31 జనవరి జరిగినాయి. 31 జనవరి జరిగినాయి. 1 ఫిబ్రవరి సిట్టింగ్ అనుకున్నారండి. 31 జనవరి సీఎం ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరిని పిలిచి చర్చలు జరిగినాయి. అక్కడ సజ్జల ఉన్నాడా, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కనుసంజ్ఞంలో ఆయన ఆజ్ఞలతో జరిగిందా, అది జరగకుండా ఆయన పర్మిషన్ లేకుండా సీఎం ఆఫీస్కి ఎవరు వెళ్ళరు.
ఫస్ట్ పాయింట్. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి వెళ్ళి సీఎం గారిని కలిసి 1-to-1 బ్రీఫ్ చేసి వస్తాడు స్టేటస్, ఇంటెలిజెన్స్ విభాగం అధ్యక్షుడు కాబట్టి, పెద్ద ఆయన కాబట్టి. కానీ ఆ రోజు వీళ్ళందరినీ పిలిచి అక్కడ సీఎం ఆఫీసులో ఈ గుడి పుట్టని ప్లాన్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఈ కేసుకి సంబంధం ఏంది ఫస్ట్ పాయింట్. 31 జనవరి డిస్కషన్ అయింది, అది ఆన్ రికార్డు ఇన్వెస్టిగేషన్లో డీజీపీ రిపోర్ట్లో ఉంది. 1 ఫిబ్రవరి 6:00 ఫ్లైట్కి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. సెకండ్ పాయింట్, ఆ టికెట్లు ఆ రోజే బుక్ అయినాయి. ముందు రోజు కేసు కంటే ముందు కేసు గురించి ఇంకా నేను రాలా. 31 డిస్కషన్ అయింది, 1 ఫిబ్రవరి 6:00 ఫ్లైట్ ఎక్కారు. 2, 3 ఈ టికెట్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో, గూఢచారి వ్యవస్థ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, వేరే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, పర్పస్ ఏంటి, టీఏ డిఏ బిల్లులు అన్ని క్లెయిమ్ చేసుకోవాలి, డీటెయిల్డ్ పర్మిషన్ తీసుకోవాలి, అందులో డీటెయిల్స్ అంతా రాయాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ అకౌంట్స్లోంచి తీసుకుంటే ఎస్ఆర్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, అందులో గూఢచారికి సంబంధించిన వ్యవహారాలు డీల్ చేసే సందర్భంలో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కాబట్టి కొన్ని డీటెయిల్స్ బయటికి చెప్పరు. కాబట్టి ఇంటెలిజెన్స్కి సంబంధించి సంబంధం లేని ఆ అకౌంట్ నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి. ఇట్ నాట్ మిస్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫండ్స్ దుర్వినియోగం అయినాయి. 1, ఎందుకు అనొచ్చు మీరు, ఎఫ్ఐఆర్ అప్పటికి బుక్ కాలని ఇంకా ఎఫ్ఐఆర్ ప్రస్తావనే చేయాల. ఎఫ్ఐఆర్ బుక్ కాకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ ఫండ్స్ నుంచి ఈ అకౌంట్లో టికెట్స్ ఎందుకు బుక్ చేశారు, 1 తారీఖు 6:00 ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళారు. అత్యంత దురదృష్టకరమైన, సభ్య సమాజం థూ కొట్టే విధంగా, చీ కొట్టే విధంగా కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, అది వేరే విషయం. ఆయన కంప్లైంట్ ఇచ్చింది 2 ఫిబ్రవరి 11:30, అప్పుడు వీళ్ళు ఫ్లైట్లో ఉన్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ బుక్ కాకుండానే ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ కాకుండానే ఫ్లైట్ ఎక్కేశారు, ఢిల్లీ వెళ్ళిపోయారు. 3, ఇటువంటి చిన్న కేసుకి ఒక సిఏ స్థాయి అధికారి వెళ్తారు. ఈ ఐపీఎస్ అధికారులు వెళ్ళే అంత ఇది దేశద్రోహమైన అతి భయంకరమైన కేసు ఇది. మీరు ఏదైనా కేసు పెట్టారు పోలీసులపై, ఎస్ఐ అన్నాడు ఎక్కుతాడు, ఎస్ఐ కూడా స్పందించడే. మరి ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి వాళ్ళని తీసుకురావడానికి ఫ్లైట్లో వెళ్ళి కేసు బుక్ కాకముందు ఇది ఏ విధంగా చూడాల్సి వస్తుందని మీరు అడిగారే, ఏ విధంగా చూడక్కర్లా, ఇది ఒక కుట్రకోణం, కాన్స్పిరసీ కుట్రకోణం, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. అవును, ఇది నేనేమంటా అంటే గ్రేవ్ క్రిమినల్ మిస్కాండక్ట్. ఒక్క మాటలో చెప్పండి, ప్రభుత్వమే అమ్మాయిని అరెస్ట్ చేస్తే, చట్టమే అమ్మాయిని వేధించేసి వెంటబడి అరెస్ట్ చేసి జైల్లో పెడితే, రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థే ఆమెని వేధించేస్తే ఎవరు చెప్పుకోవాలి, ఏంటి సమాజం ఎటు పోతుంది అనుకోవాలి? ఎటు పోతుంది సమాజం అనుకుని ఆమె కూడా బాధపడిన సందర్భంలో, గవర్నమెంట్ మారిన సందర్భంలో ఎన్డీఏ గవర్నమెంటే వాళ్ళ కంటికి కనిపించింది. మనందరికి ఇప్పుడు పరిష్కారం దొరికింది. కథ ఇంతటితో మొగల్లా, ఇది ఓన్లీ బిగినింగ్ అంటాను నేను. ఇది గ్రేవ్ క్రిమినల్ మిస్కాండక్ట్, బ్రీచ్ ఆఫ్ పవర్, సీరియస్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, ఇన్ని రకాల కుట్రకోణాలు ఇందులో దాగున్నాయి. ఇది మనకు ప్రైమా ఫేసి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూసినప్పుడు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్ మోస్ట్లీ? ఇక్కడ ఒకటి సస్పెన్షన్ గురి చేశారు, దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాల. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్రోప్రియేషన్ డెసిషన్ తీసుకుంటారు. మనకు ఇంకొక అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరగాల, ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అవ్వాలా, ఒకవేళ ఆ టయానికి వీడు వేరే సెంట్రల్ దానికి ట్రాన్స్ఫర్ అయితే ఎట్లా, ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోతే ఎట్లా, ఒకవేళ రిటైర్ అయితే ఎట్లా. సో రిటైర్ అయినా వీడు ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయినా ఈ కేసు కంటిన్యూ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది వీళ్ళు సూత్రధారులు, పాత్రధారులు. అసలు సూత్రధారి ఎవడు, ఎవడు చెబితే వీడు ఈ పని చేశాడు? నేను మొన్న నుంచి అదే మొత్తుకుంటాను సార్, ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది, అంటే ఏమి వేరే ప్రేమలు, కానీ వీధి కాదు, వీళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఆదేశాలు ఇచ్చిన కదా మనం చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఒక పాత్ర పోషించారు. ఇప్పుడు పాపం, ఇప్పుడు శ్రీలక్ష్మి గతంలో అక్రమాస్తుడు కేసులో ఆమె బలైపోయింది, సో ఆమె కూడా తినుండొచ్చు కానీ బలైపోయింది. ఇప్పుడు 3 ఐపీఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వాళ్ళు బలి కావాల్సిందేనా? ఇప్పుడు దీని హిస్టరీ మీరు ప్రస్తావించినట్టుగా వీళ్ళ తండ్రి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు టోటల్ 7 ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ జీవితాన్ని ఖతం చేసుకొని జైలుకి వెళ్ళారు. అందులో శ్రీలక్ష్మి మనకు అందరికీ తెలిసిన పేరు. ఈయన హయాంలో వీళ్ళు 3 ఆల్రెడీ ఈ గాన్ కేసు క్వశ్చన్, అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. ఈ పాత్ర పోషించిన వీళ్ళ 3 అసలు సూత్రధారి ఎవడు, దాన్ని తేల్చాల. అవును, దాన్ని తేలిస్తే అసలు కేసు కథ ఇప్పుడు మొదలైంది. అంటే ఈ 3తోనే ఆగిపోవాలి, ఇంకొకరి కాడే పాకకుండా ఉండాలంటే ఇమీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ వీళ్ళు 3 కాదు, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇద్దరు వీళ్ళు దొరికారు, డిఎస్పీ అను సిఐ. అవును, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు లేటెస్ట్ తెలిసిన విషయం ఏంటంటే సిఐతో పాటు ఎస్ఐ దుర్గాదేవి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది.
ఆమె కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎటువంటి కార్యక్రమాలు చేసింది గత చరిత్రలో, గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఆమె కొత్తగా తెర మీదకి వచ్చింది డిఎస్పీ సత్యనారాయణ సిఐతో పాటు. వాళ్ళు ఆల్రెడీ లొంగిపోయారు, వాళ్ళు ఆల్రెడీ కొన్ని సమాచారం గవర్నమెంట్కి అంగీకరించి చెప్పారు ఎవరు ప్రోద్బలంతో జరిగింది, ఎవరు ఆదేశాలు ఇచ్చారు. అది ఫస్ట్ స్టెప్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ మనకు అందుతున్న సమాచారం అయితే కున్ని అయితే ఎవరు ఉన్నారో ఆయన కూడా సరెండర్ అయిపోయి కొన్ని విషయాలు ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తావిస్తే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ పై బాత్ చెప్పాడని చెప్తాడు. ఈ ముఠా నాయకుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇటువంటి కార్యక్రమాన్ని ఒడిగట్టాడు. 20 illegally డిటైన్ ఫర్ 42 డేస్, ఇదొక క్రిమినల్ కదా, క్రిమినల్ చర్య కదా ఇది. ఇల్లీగల్లీ 42 డేస్ ఎట్లా డిటైన్ చేస్తారు? రెండోది, ఈ అసలు కేసు ఎక్కడ మొదలైందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యాసాగర్కి అతను కేసు పెట్టాడు. ఏం పెట్టాడంటే ఆయనకు సంబంధించిన ల్యాండ్ వేరే వాళ్ళ ఇద్దరికి అమ్మటం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి డాక్టర్ జత్వాని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఈ ఫ్రాడ్ చేసిందని కేసు పెట్టాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు పేర్లు ఎవరైతే ప్రస్తావించాడో విద్యాసాగర్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసే అతను, అక్కడికి వచ్చేసి ఆ ఇద్దరు ఈ సబ్జెక్టే మాకు తెలదని చెప్పారు. అది కూడా అయిపోయింది. రెండోది, డాక్టర్ జత్వాని ఇంతవరకు ఎప్పుడు ఈ ప్రదేశానికే వచ్చిన సందర్భం లేదు. మూడోది, ఈ డాక్యుమెంట్ వీళ్ళు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్ 2018 డిసెంబర్లో సృష్టించారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఆ మాత్రం తెలివి లేదా బుర్ర లేదా ఏం లేదో తెలియదు. 2020లో వీళ్ళు ముంబై షిఫ్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ మదర్ ఆర్బీఐ మేనేజర్ కాబట్టి. 2020లో షిఫ్ట్ అయితే ముంబై, ఆ అడ్రస్ 2018 డిసెంబర్లోనే రాసే కాదు సార్, వీళ్ళకి ముందే కళ్ళు వస్తుంటే కేసు పెట్టబోతున్నారని ప్రయత్న కేసు ముందే బుక్ చేసుకుంటారు, అడ్రస్ చేంజ్ కాబోతున్నారని ముందే రాసుకుంటారు, ముందే కళ్ళు వస్తుంటే. ఇంత ఇంత లత్కోరి పని చేసి ఆ డాక్యుమెంట్లో కనీసం బుర్ర ఉపయోగించాలి కదా. 2018లో డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు ఎప్పుడు 2020లో ఇళ్ళు ముంబై షిఫ్ట్ చేస్తే అడ్రస్ పెట్టారు. వీళ్ళందరినీ 42 డేస్ కస్టోడియల్ టార్చరీ వీళ్ళు ఇంత దారుణంగా చేశారంటే ఇల్లీగల్గా, ఆ అమ్మాయి అనుభవించిన బాధ, మీరు ప్రస్తావించిన మూడు కేసులు ఉన్నాయి కదా, వాటిని జనం ఏ విధంగా అయితే ఉరి తీయాలని కోరుకుంటున్నారో, ఇప్పుడు వీళ్ళని కాదు చేయాల్సింది. వీడికి ఎవడు ఆజ్ఞలు ఇచ్చాడు, సీఎం ఆఫీసులో ఈ కుట్ర కోణం జరిగింది, ఆ ఆజ్ఞలు ఇచ్చిన సజ్జలనా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులా, ఈ లావాదేవీలకి ఎంత పైసలు వాళ్ళు ముట్ట చెప్పారు, వాళ్ళని కదా శిక్షించాలా. ఉరి తీయాల్సి ఉంటే లేదా ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటే అసలు ఎవడు ఆజ్ఞలు ఇచ్చాడో వాడిని పట్టుకొని ఆ కేసు ఛేదించి వాడికి అసలు కఠినమైన శిక్ష చేసినప్పుడు మనం ప్రజలు శాంతిస్తారు. ఇటువంటి సిగ్గుమాలిన పని, ప్రపంచం తలదించుకునే పని ఇంకోసారి జరగటం వల్ల స్టేట్ ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయింది. అవును, స్టేట్ మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ముగ్గురు ఐపీఎస్లు అనేది ఒక రిఫరెన్స్ గా ఉంటుందిగా. ముగ్గురు ఐపీఎస్లు అంటే ఇంకో మీరు అన్నట్టుగా ఇది ఇండియాలోనే ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేయడం ఫస్ట్, కానీ ఫస్ట్ ఇన్ ఇండియా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లను గుజరాత్లో చేశారు ఒక ఎన్కౌంటర్ కేసులో చేశారు. కానీ ఆ తర్వాత ఇండియా మొత్తం బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు ఐపీఎస్, ఓకే ఇది దీనికి సస్పెన్షన్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇంటిమేషన్ ఉండాలి, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. కాకపోతే ఇంత దారుణమైన చర్యలకు పడిపడి సిగ్గు శరం లేకుండా ఈ అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలా వీళ్ళని మనకు అర్థం కావట్లేదు. మీరు చాలా క్లియర్గా వివరించారు సార్, మరి జనమే తెలుసుకుంటారు. ఒకటి, కోర్టులో శిక్షలు పడితే అది కొంత లేట్ అయినా సరే ప్రజాకోర్టులో మాత్రం ఆల్రెడీ తేలిపోతా ఉంది చూద్దాం. అంటే ఇంకో విషయం కార్తీక్, ఇప్పుడు కొంతమంది మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు జీవోలో కాన్ఫిడెన్షియల్ అని ఎందుకుందని. ఇదో సబ్జెక్ట్ పైకి వచ్చింది, జీవోలో కాన్ఫిడెన్షియల్ అని ఎందుకుందంటే కొంతమందికి ఇదొక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ముద్దా ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో బాధితురాలు, ఆమె ఒక హైఫై ప్రొఫైల్కి సంబంధించిన వ్యక్తి, ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ వివరాలు చాలా అన్నీ ఉంటాయి కాబట్టి గోప్యంగా ఉంచవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అందులో ఉన్నాయి. రెండో క్వశ్చన్ కొంతమంది అడుగుతున్నారు, ఆల్రెడీ అక్కడ బుక్ చేసిన కేసు ముంబైలో క్యాన్సిల్ అయింది కదా అని జిందాల మీద, కానీ ఆమె ఇక్కడ 42 డేస్ అక్రమంగా నిర్బంధించడం వల్ల ఆ కేసు క్యాన్సిల్ చేయబడింది, కానీ మళ్ళీ అది రివోక్ చేస్తారు 100% అది కంటిన్యూ అవుతుంది. అది క్లారిటీ. Yeah, thank you sir. Thank you so much.